సాసేజ్ రోల్ చేసుకోవడానికి మన దగ్గర సాసేజెస్ రెడీగా ఉన్నాయి. ఇవి చికెన్ సాసేజెస్. అయితే సాసేజెస్ మనకి రకరకాల మీట్స్ లో సాసేజెస్ దొరుకుతాయండి. మన దగ్గర కొంచెం తక్కువ తింటాం కానీ ఫారెన్ కెళ్తే అయితే ఇంకా సాసేజ్ల మీద బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ సాసేజ్లు రెడీగా ఉన్నాయి. అలాగే పఫ్ షీట్ ఎలా చేసుకోవాలో నేను మీకోసం మీకు చాలాసార్లు చూపించాను. వెజ్ పఫ్ చేసుకున్నాం, ఎగ్ పఫ్, చికెన్ పఫ్స్ చాలాసార్లు చేసుకున్నాం. పఫ్ షీట్ ఎలా చేసుకోవాలో ఫస్ట్ తెలుసుకోవాలనుకుంటే కనుక యూట్యూబ్లోకి వెళ్ళి మీకోసం లింక్లో చెక్ చేస్తే సరిపోతుంది. లేదా పఫ్ షీట్ మనకి డైరెక్ట్గా రెడీమేడ్గా కూడా దొరుకుతుంది, దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఉందైతే రెడీమేడ్గా తీసుకున్న పఫ్ షీట్. సో ఇది రెడీగా ఉంది. ఫస్ట్ మనం సాసేజ్కి మ్యారినేషన్ చేసుకోవాలి. మ్యారినేషన్ కోసం ఒక ప్లేట్లో రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, టమాటో, కెచప్, టమాటో కెచప్ ఎందుకు వేస్తున్నానంటే మంచి రుచి రావడం కోసం, అలాగే మనం వేస్తున్న మసాలాలు స్టిక్ అవ్వడం కోసం. అలాగే ఇందులో చక్కెర, కొంచెం వెనిగర్, ఇంకా సెలరీ లీవ్స్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. సాసేజ్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది, కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ సాసేజెస్ తీసుకున్నాను కదా, అయితే సాసేజెస్కి మనం మ్యారినేషన్ చేస్తున్నాం. ఆ మసాలా లోపలికి వెళ్ళదు ఇలాగే ఉంచామనుకోండి. సో అందుకే ఏం చేద్దామంటే చిన్న గాట్లు పెడుతున్నాను నేను ఇలా. ఫారెన్లో మన వాళ్ళందరూ ఉంటారు కదా, పొద్దునే బ్రేక్ఫాస్ట్ చేసుకునే టైం ఉండదు, నైట్ ఫ్రెండ్స్తో బాతకాన్ని కొట్టి కూర్చుంటూ ఉంటారు. సో మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఏం తినాలో అర్థం కాక సాసేజ్ని కొంచెం లైట్గా బటర్లో అలా రోస్ట్ చేసి బ్రెడ్లో పెట్టుకొని తినేస్తారు, లేదా రెడీమేడ్ చపాతీస్ దొరుకుతాయి అందులో రోల్ చేసుకొని తినేస్తారు. లంచ్లో కూడా చాలా అంటే రకరకాల సాసేజెస్, మంచి ఫ్లేవర్లో మంచి సాసేజెస్ దొరుకుతాయి అన్నమాట అక్కడ, ఫ్రెష్గా ఉన్నవి, అవి తినేస్తూ ఉంటారు. స్టార్టింగ్లో అయితే నాకు దీన్ని చూస్తేనే ఏంటి కలర్ ఇలా ఉంది, ఇవి ఇలా ఉన్నాయి, వీటిని ఎలా తింటారు అని అనుకునేదాన్ని. బట్ వన్స్ ఒక్కసారి మనకి టేస్ట్ తెలిసిందంటే, ఆ టేస్ట్కి అలవాటు పడ్డామంటే అస్సలు వదిలిపెట్టమన్నమాట. ఇందులో మంచి ప్రోటీన్ ఉంటుంది, ఇందులో మంచి ఫ్లేవర్స్ అన్నీ యాడ్ చేసి ప్యాక్ చేసి పెడతారు కాబట్టి చాలా బాగుంటాయి. అన్నిటికీ ఇంకా అట్లు పెట్టేసుకోండి. ఈ మసాలా అంతా పట్టించాలి. ఇలా చక్కగా మసాలా అప్లై చేసిన తర్వాత వీటిని ఒక 10 నిమిషాలు ఇలా వదిలేద్దాం. అలాగే పఫ్ షీట్ తీసుకోవాలి. పఫ్ షీట్ని ఇలా షీట్స్ లాగా, ఇంత స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ సైజులో మనం షీట్స్ కట్ చేసుకోవాలి. పఫ్ షీట్ని మనం తెచ్చుకున్న తర్వాత అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తేనే ఉంటుంది, నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ మెత్తగా అయిపోతుంది. ఎప్పుడైతే మనం ఇలా బేక్ చేసుకోవాలి అనుకుంటామో అప్పుడు మనం ఒక 10-15 మినిట్స్ ముందు బయట పెట్టేస్తే రూమ్ టెంపరేచర్కి వస్తుంది, సెట్ అవుతుంది. ఇలా స్ట్రిప్స్ రెడీ చేసుకోవాలి. అలాగే సాసేజెస్ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ ఒక ఎగ్ ఉంది, దీన్ని జస్ట్ ఇలా బీట్ చేసుకోవాలి.
ఇక్కడ ఎగ్ బీట్ చేసి పెట్టుకున్నాను, అలాగే స్ట్రిప్స్ కట్ చేసి పెట్టుకున్నాం. చికెన్ సాసేజ్ కి కూడా చక్కగా మ్యారినేషన్ మంచి మసాలాతో మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం. సో అన్ని రెడీగా ఉన్నాయని చెప్పాను కదా. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ సెరలి లీవ్స్ ని మనం కట్ చేసుకున్నాం, ఆకులన్నీ కట్ చేసి ఇందులో వేసాం. కాడలు నా దగ్గర ఉన్నాయి, ఇవి కూడా చాలా మంచి ఫ్లేవర్గా ఉంటుందండి, డైరెక్ట్గా తినేయచ్చు అనమాట. వీటిని సలాడ్లో వేస్తారు లేదా ఇలా బేక్ చేసుకొని కూడా తినొచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాడ పెట్టేద్దాం. సెలరీ కాడలు అన్నమాట ఇవి. ఇప్పుడు ఇలా కాడతోనే ఈ స్ట్రిప్ తీసుకొని జస్ట్ ఇలా మనం రోల్ చేసుకోవడమే. ఇలా రోల్ చేసుకున్న తర్వాత బేకింగ్ ట్రేలో పెట్టేసుకోవడమే. తర్వాత ఎగ్ని మనం బీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఎగ్ కోట్ ఇవ్వాలన్నమాట పైనుండి మంచి కలర్ రావడం కోసం. ఫైనల్గా అలా ఎగ్ కోట్ చేసిన తర్వాత కొంచెం వాటర్ తీసుకొని ఇలా చల్లుకోవాలి, ఎందుకంటే లోపల చాలా వేడిలో పెడతాం మనం, ఆవిరికి ఈ పఫ్ షీట్ ఏదైతే ఉందో అది చక్కగా పొంగుతుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని 220 డిగ్రీలలో ఒక 8-10 మినిట్స్ మనం బేక్ చేసుకోవాలి. ఆల్రెడీ ఓవెన్ ప్రీహీట్లో ఉంది, 220 డిగ్రీస్ 10 మినిట్స్ పెట్టాను. ఒకసారి అది బేక్ అయ్యే లోపల కిచెన్ అంతా క్లీన్ చేసుకుని రెడీగా ఉందాం. చికెన్ సాసేజ్ రోల్ రెడీ అయిపోయింది. చికెన్ సాసేజ్ రోల్ ఇలా టమాటో కెచప్తో సర్వ్ చేస్తే బాగుంటుంది. చికెన్ సాసేజ్ రోల్ తయారీ విధానం, ముందుగా ఒక ప్లేట్లో రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, టమాటో కెచప్, చక్కెర, వెనిగర్, సెలరీ లీవ్స్, ఉప్పు వేసి కలుపుకొని సాసేజ్ కి కొంచెం గాట్లు పెట్టుకుని ఈ మసాలాని పట్టించి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పఫ్ షీట్ ని స్ట్రిప్స్ గా కట్ చేసుకుని అలాగే ఎగ్ బీట్ చేసుకుని పెట్టుకోవాలి. సాసేజ్ కి సెలరీ కాడలు పెట్టుకుని పఫ్ షీట్ ని చుట్టుకొని బేకింగ్ ట్రేలో పెట్టుకుని బీట్ చేసుకున్న ఎగ్ ని సాసేజ్ పైన కోట్ చేసుకుని తర్వాత ట్రేలో కాస్త వాటర్ చల్లుకొని 220 డిగ్రీలలో 10 నిమిషాలు బేక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ సాసేజ్ రోల్ రెడీ అవుతుంది.